సంక్రమణము అంటే మరణము అని. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం. ఖగోళ శాస్త్రం సూర్యుని స్థిర రాశిగా గుర్తిస్తుంది. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ప్రభ్రమిస్తూ ఉంటాయని మనకు తెలుసు. సూర్యుడు 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. మకర రాశి సూర్యుడు ప్రవేశించడం మకర సంక్రమణంగా భావిస్తాం. సూర్యుని గమనం ఉత్తరం వైపు కొనసాగుతుంది. ఈ విధంగా కొనసాగడానికి ఉత్తరాయణం పుణ్యకాలం అంటాము. ఉత్తరాయణం పుణ్యకాలం. ఈ సమయం నుండి శుభకార్యాలు జరుపుకుంటాం. సంక్రాంతి చాలా విశిష్టమైనది. తెలుగు వారికి పండుగ చాలా ముఖ్యమైనది. సంక్రాంతికి ముందు రోజు భోగి. భోగి రోజుకి ఎల్లరికి ముందే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. ఆవు పేడతో చేసిన భోగి పిడకలు భోగి మంటలో వేస్తారు. పసిపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. వీటిలో ప్రధానంగా నేరేడు పళ్ళు, చెరుకు ముక్కలు మొదలైనవి. చిన్నారులను ఒడిలోనో కూర్చోబెట్టి తల మీదుగా భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి పండుగ పంటిన పంటలు ఇంటికి వచ్చే రోజుల్లో తమ కష్టానికి ప్రతిఫలం లభించిన రైతులు పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకుంటారు. ఇళ్ల ముందు పేడ నీళ్లతో కల్లాపు జల్లి వివిధ రంగులతో ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. పగటి పూట గాలిపటాలు ఎగురవేస్తారు. ఇళ్లలో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. హరిదాసులు ఇంటింటికి తిరిగి రామమ్మ మహాలక్ష్మి అంటూ పాటలు పాడుతుంటారు. ఇకపోతే కనుమను పశువుల పండుగ అని అంటారు. గంగిరెద్దును అలంకరించి ప్రతి ఇంటికి వెళ్లి అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ సన్నాయి వాయిస్తూ గృహస్థుల నుండి బియ్యము కానుకలు గ్రహిస్తారు. ఈ రోజున పితృదేవతలకు వారి పేరిట తిలతర్పణాలు వదులుతారు. ఈ విధంగా 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పేరిట పండుగ జరుపుకుంటాం. మహిళలు ప్రత్యేకంగా వివిధ రకాల వస్తువులతో నోము నొచ్చుకుని తోటి ముత్తైదులకు నోములను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. పెద్దవాళ్లు చిన్నవాళ్లకు నువ్వుల బెల్లం కలిపిన మిశ్రమాన్ని చేతిలో పెట్టి నువ్వులు తిని 100 ఏళ్లు చల్లగా బతుకుమని, బెల్లం తిని తీయగా మాట్లాడాలని అంటూ ఆశీర్వదిస్తారు. ఈ సందర్భంగా మహిళలు ఉదయమే ఇంటి ముందు వివిధ రకాల రంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మల నుంచి ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను ఇంటి నిండుగా నింపేటటువంటి సిరల పండుగ, పాడి పంటల పండుగ, సంక్రాంతి పండుగ. మరి ఈరోజు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కగా మహిళామణులందరూ కూడా మంచి మంచి రంగవల్లులతో బాకెట్లను నింపుతూ, అలాగే చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ ఉత్సాహాలతో మరి గాలి పటాలను ఎగరవేస్తూ ఎంతో ఆనందంతో చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తూ మరి శ్రీకృష్ణుడి ఉయ్యాలు లూపుతూ సాగేటటువంటి ఈ పాడి పంటల సిరుల పండుగకి మరి ప్రజలందరి జీవితాల్లోనూ కూడా ఆనంద సంతోషాలని నింపాలని, వారి ఇళ్లలో అష్టైశ్వర్యాలు, శుభ సౌకర్యాలు మరియు సంతోషాలు కూడా నిండుగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సంక్రాంతి ఇంకా
let's go, hey. Chal poti ki bo dam hai, dil jinda idam hai. Tak kuchu ki chotam, let's go, let's go, let's go, let's go. Bhogi tetche bhogam, nungula nune snanam. Kotta kotta patta lakko, meri se rudeham. Samara rana ni nadam, pandem kola pandem. Thima varam talapinche, poppili yutham. Etta pandu gai premalu, mosu kochega. Yeah.
పట్టు పరిగె కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో బిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంద్యాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంతం ఊరంతా
ఆకాశం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం ఆశ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెద పండుగ చేద్దామా
పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్ట నీ కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలేమా పండుగలు. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి